సో ఫైనల్లీ ఈ రోజు మన ఇంటి పనులు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అండ్ విత్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ టు స్టార్ట్ దిస్ వర్క్. అండ్ ఏ పనికన్నా ముందు మనకి దేవుడి ఆశీస్సులు కావాలి కాబట్టి కొంచెం గుంపు చేసుకుని దెన్ విల్ స్టార్ట్ ద వర్క్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పని జరుగుతున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి ఇప్పుడు వరకు వీడియో చేయలేదు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ రైట్ నౌ. సో ఇదంతా మనకి వాటర్ కోసం తయారు చేసింది అనమాట. అండర్ వాటర్ సంప్ అంటారు దీన్ని. వాటర్ ప్రిజర్వ్ చేయడానికి మనకి ఇప్పుడు మణికొండ మీ అందరికి తెలిసినట్టే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మన ఆల్మోస్ట్ 1 మంత్ ప్రాజెక్ట్ అంటే 1 మంత్ టైం పడుతుంది. 1 మంత్ అని వాళ్ళు చెప్పారు. ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 45 డేస్ బికాస్ ఒక్కొక్కసారి టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. అటు సైడ్ ఒక విల్లా ఉంది, ఇటు సైడ్ ఒక విల్లా ఉంది, వెనకాల కూడా విల్లా ఉంది. మన చుట్టుముట్టూ విల్లాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా వీఆర్ కన్స్ట్రక్టింగ్ వాల్ లాగా అంటే కర్రర్ తోటి క్లాత్ పెట్టడానికి, అది ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అది వేసి కవర్ చేస్తే చేసిన మెస్ అంతా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళదు. సో అది పక్కన ఇంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి, పద్ధతిగా బిహేవ్ చేయాలి కాబట్టి సో అవన్నీ చేపిస్తున్నాను అనమాట. సో వాళ్ళు ఆ చివరి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కర్రలు కలుస్తున్నారు అనమాట. I understand how difficult it is to build a house. Ante enta mandi ippudu movie film lo 24 crafts ela untayo illu kattadaniki kuda anni rakala mandini kalavali anta mandi toti maatladali anni decisions teeskovali inta pedda panni nenu okkadanni decisions teeskodam annadi chaala nervous ga anipinchindi but edanna manam try chestane kada manaku telisedi avutada lenda annadi. సో దానికి సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ దే ట్రస్ట్ మీ అండ్ దే గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు. సో ఇప్పుడు నెక్స్ట్ చాలా పనులు ఉన్నాయి. వీళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, సెగ్రిగేట్ చేసేసాము. సో ప్రస్తుతానికి నాకు మెయిన్ వర్క్ బయటది, పైన చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అవుతుంటే లోపల నేను చాలా సర్దే ఉన్నాయి అన్నమాట. నాకు అసలే టైం లేదంటే ఏదో వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ సంథింగ్ ఇఫ్ యూఆర్ బిల్డింగ్ సంథింగ్ గ్రేట్. ఫైనల్లీ సామాన్లన్నీ సర్దేసుకుని మొత్తం అంతా ప్యాక్ చేస్తున్నాము. సో దట్ మేము వేరే చోటకి సామాన్లన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత విల్ మూవ్ టు మామ్స్ హౌస్. అండ్ మీన్ వైల్ ఇక్కడ అంతా వాక్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయవచ్చని. బట్ వెన్ ఐ కమ్ టు దిస్ రూమ్, లైక్ డ్రీమ్ రూమ్, ఐ ఫీల్ సో అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. లైక్ ఐ వాంటెడ్ టు డూ సో మచ్ అండ్ ఆ టైంలో నాకు డ్రీమ్ రూమ్ చేయాలని చాలా చాలా అనిపించింది. చాలా కష్టపడ్డాను. అండ్ యూ గైస్ హ్యావ్ సీన్ హౌ మచ్ ఐ వర్క్డ్ ఫర్ దిస్ రూమ్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ to 10 డేస్ పట్టింది ఇది మొత్తం చేయడానికి. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ సంథింగ్ విత్ ఆల్ యువర్ హార్డ్ వర్క్, స్ట్రెంగ్త్, పేషెన్స్, అన్ని లెవెల్స్ చెక్ చేసుకుంటూ మనం ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు. బట్ డెస్ట్రో చేయాలంటే చిటికలో ఇలా అయిపోద్ది. అండ్ ఈ రూమ్ అన్ని తీస్తుంటే అదే అనిపించింది. అండ్ దిస్ మిర్రర్ ఈజ్ వెరీ 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 స్పెషల్ టు మీ బికాస్ నేను ఎప్పటి నుంచో అనుకుని ఇది చేసుకున్నాను నా చేతులారా. ఈరోజు నా చేతులతోనే ఇవన్నీ తీస్తుంటే నాకు చాలా చాలా ఇదిగా ఉందన్నమాట.
ఈ డ్రీమ్ రూమ్ కట్టడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 days పట్టింది. ఐఎమ్ డిస్ట్రాయింగ్ దిస్ టు బిల్డ్ సంథింగ్ మోర్ బెటర్. అండ్ అప్పుడు డ్రీమ్ రూమ్ మాత్రమే చేసాము. ఈసారి వీఆర్ బిల్డింగ్ అ డ్రీమ్ హోమ్. ఐఎమ్ లైక్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. ఖాళీ చేయడం అంటే మామూలు పని కాదు. ఇట్స్ లైక్ ఐఎమ్ సో టయర్డ్ అండ్ ఇంకా అసలు మెయిన్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇది చేయడానికి నాకు తల ప్రాణం తోకొచ్చింది. పనులంతా చాలా స్లోగా అవుతున్నాయి అన్నమాట. అండ్ సమ్తే చాలా టైం పట్టేసింది. బేసికల్ గా ఈ హోమ్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు అసలు ఐ డెంట్ థింక్ ఆఫ్ గెటింగ్ దిస్ డన్. బట్ మేస్త్రి వాళ్ళు ఏం చెప్పారంటే కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ అవన్నీ ఉన్నాయి. సో వాటర్ ఉంటే ఈజీగా పని ఈజీ అయిపోద్ది. అండ్ కన్స్ట్రక్షన్ మొత్తం చేస్తున్నాం కాబట్టి ఇట్స్ మ్యాండేటరీ టు హ్యావ్ అ సమ్టింగ్ కదా. సో ఇది అంతా అవ్వడానికి మొత్తం వాటర్ కొట్టి 4 days దానికి రెస్టింగ్ టైం అనమాట. దాని తర్వాత ఇప్పుడు మీరు పైన స్లాబ్ కూడా వేయాలి. ఇవన్నీ అవుతున్నప్పుడే లోపల రూమ్స్ బ్రేకింగ్ చేస్తున్నారు. సో కరెంట్ పోయింది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అని చెప్పంటారు కదా. సో ఫస్ట్ మనం మెషిన్తో చేయాలి, కానీ దానికన్నా ముందు ఎట్లాగో దీంతో హ్యామర్తోనే బ్రేక్ చేయాలి. అట్లీస్ట్ ఆ బ్రేకింగ్ పార్ట్ అని మనం స్టార్ట్ చేద్దాం. సో దట్ విల్ హ్యావ్ దట్ యునో పాజిటివ్ ఎనర్జీ అరౌండ్. సో ఒక ఈ హాల్లోనే ఎక్కువ మీరు చిల్లేయం కాబట్టి అందుకే నేను బ్రేక్ చేస్తున్నాను. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇట్స్ ఆల్ గుడ్ వైబ్స్ ఓన్లీ. సో లెట్స్ బ్రేక్ ఇట్. ఓ చాలా బాగుంది. స్టార్టింగ్ అయితే ఇక్కడ చేసాము, బట్ మొత్తం పైన నుంచి బ్రేక్ చేసాము. మొత్తం డెమాలిష్ చేయాలి. సో పైన కూడా బ్రేక్ చేసుకుని అది 8 days పడుతుంది ఏంటనేది క్లారిటీ ఉండదు. మనం ఒక పని 20 days అని పెట్టుకుంటాం, కానీ కన్స్ట్రక్షన్ లో ఇట్ విల్ టేక్ అట్లీస్ 40 days. వీ హ్యావ్ టు బి ప్రిపేర్ విత్ ద టైమింగ్, ఎందుకంటే మనం 20 days అంటే 40 days అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ ప్రిపేర్ అయ్యి మనం పని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పైకి వెళ్ళి పైన స్టార్ట్
సో మధ్యలో పని జరుగుతుందో లేదో చూడడానికి వచ్చాను. ఈ రోజు అయితే వర్క్ ఏం జరగట్లేదు. సో ఐ జస్ట్ స్పోక్ టు ద మేస్త్రీ. నాకు ఒక్కొక్క డే అయ్యేసరికి టెన్షన్ మొదలవుతుంది, ఎందుకంటే మేము వీఆర్ ఫ్లయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ. సో బిఫోర్ దట్ ఐ హావ్ టు ఫినిష్ ఆల్ దిస్ అండ్ ఐ హావ్ టు షూట్ ఆల్సో. ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎట్లా ఉందో చూడడానికి సందేశ్ నువ్వు అటెలా వచ్చా అండ్ సందేశ్ అక్కడ ఉన్నాడు. ఐఎమ్ గోన్ ఎక్స్ప్లెయిన్ హిమ్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది, ఏంటి అవన్నీ. సో ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట ఇల్లు మొత్తం. అన్ని ఇవన్నీ ఖాళీ చేపించి చాలా పని ఉంది, ఇవన్నీ చూసుకుని వెళ్తాం. మళ్ళీ వెళ్ళి ఇవంతా క్లియర్ అయిన తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ ద సెకండ్ స్టెప్ అంటే ఇప్పుడు బ్రేకింగ్ వరకు అయ్యింది, మళ్ళీ కన్స్ట్రక్షన్ ఉంది పైన ఫ్లోర్, ఇవన్నీ ఎప్పటికవుతుందో ఇంకా భయం వేస్తుంది చాలా. చిన్నప్పుడు ప్రతిసారి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మా అమ్మ వాళ్ళకి కానీ బాబాయ్ వాళ్ళకి అందరికీ ఎవరైనా చెప్తున్నప్పుడు వినేదాన్ని దట్ పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెప్పేవాళ్ళు. అలాగే పెళ్ళి అయితే చేసేసాను. బై ద ఏజ్ ఆఫ్ 27 ఐ మేడ్ కృతిక గెట్ మ్యారీడ్ అంటే దాన్ని పెళ్లి చేసి చూసాను. అది ఎంత కష్టం ఏంటి, అసలు తండ్రులు ఎందుకు చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడతారు అనేది. ఇప్పుడు ఇల్లు కట్టి చూడు అనేది జరుగుతుంది. ఇల్లు కట్టడం ఇంత కష్టం అనేది ఇంకా ముందుంది. ముసలి పండుగ అంటున్నారు, చూడాలి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఇవన్నీ కూడా. యా ఐఎమ్ వెరీ నర్వస్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత ఇది. సందేశ్ ఇంకా మావయ్య గారు అత్తయ్య గారు చాలా కష్టపడి ఇష్టంతో కట్టించుకునే ఇల్లు. దీన్ని బెటర్మెంట్ కోసమే నేను బ్రేక్ చేశాను. సో డెఫినెట్ గా ఐ మేక్ దెమ్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. బట్ టెన్షన్ ఉంటుంది కదా చిన్నదాన్ని ఎలా చేస్తాం ఏంటి అని. బట్ మీ అందరి విషయస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా బాగుతుందని ఒక నమ్మకం ఉంది. జస్ట్ దాట్ మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఎమోషన్స్. ఇంట్లోనే నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ అడుగు పెట్టింది ఇంట్లోకే, అవన్నీ నాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో యా లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. పైన ఫ్లోర్ కి వెళ్ళాం, సందేశ్ ఇస్ ఆల్సో కమింగ్. లెట్స్ గో. సో ఇక్కడ మేకప్ రూమ్ వస్తారు వాళ్ళకి, అవన్నీ మారుస్తారు. ఈ పైన ఒకసారి అయితే గుర్తుందా ఇక్కడ వాల్ ఏంటి, ఇక్కడ అద్దం, ఇదంతా రూమ్. ఇక్కడ డోర్ ఉండేది మన ఎంట్రీ డోర్ రూమ్ లోకి. ఓ ఇప్పుడు ఇక్కడ వస్తుందా? ఇక్కడ వస్తుంది ఎంట్రీ డోర్. దిస్ విల్ బి కామన్ బాత్రూమ్. బెడ్రూమ్ కి ఇది గెస్ట్ బెడ్రూమ్ కదా, ఈ స్టేర్స్ కూడా ఇట్లా ఓపెన్ ఉంటుంది. ఈ వాడ్రూమ్ మా బట్టలు ఎక్కడ పెట్టుకోవాలి లేకపోతే ఈ టైటానిక్ షిప్ కదా. కొంచెం మీకు టీవీ కంపల్సరీ ఉండాలా బెడ్రూమ్ చేయించండి. సో దట్ దిస్ విల్ బి లైక్ వర్క్ స్పేస్. అంటే నేను పైన ఏం చెప్పిస్తున్నాను అంటే స్టూడియో లాగా గ్రిల్ పెట్టిస్తున్నాను, అంటే బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. సో నువ్వు ఆడియో రిలీజ్ అయినా ఎక్కడైనా ఇక్కడ ఫోటోషూట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓపెన్ ఉంచట్లేదు మొత్తం కావచ్చే, సెంటర్ లో మాత్రం చిన్న గ్లాస్ పీస్ పెడుతున్నా ఇంత లెవెల్లో. సో దట్ యూ విల్ హ్యావ్ దట్ సన్ రేస్ ఇన్ ది మార్నింగ్. చాలా మంచిది ఇది. హలో చాలా బాగా వచ్చి హలో ఏంటి నిమ్మకాయలు పెట్టుకోవచ్చు. నిమ్మకాయలు ఉంటాయి
అది మీలాంటి వాళ్ళు. నేను చాలా ఏదో అంటారంటే గృహిణి గృహిణి. ఆల్మోస్ట్ ఇటుకులు వస్తూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ లైక్ 5K సెట్స్ అలాగా ఫోర్త్ టైం. 20,000 ఇటుకులు పట్టింది పైన కట్టించడానికి, చాలా ఖర్చు కూడా అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఒక 60% అయ్యింది. బట్ యా, ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్. నాకు చాలా చాలా నచ్చింది అనమాట. ఏమేమైనాయో అన్ని ప్లాన్ చేసుకుంటూ చూసుకుందాము. ఇక్కడ ఈ పిల్లర్ యూజ్ చేసుకుని షెల్ఫ్ చేస్తున్నాం అనమాట. సో దట్ మనం దేవుడిని ఇక్కడ పెట్టుకుని ఈశాన్య మూల సన్ రైజ్ అట్ అవుతుంది కాబట్టి ఇటే ఉంచుకోవాలి పాస్ ప్రకారం. సో ఇద్దరు కూర్చునేలాగా అనుకున్నాము. సో అందుకని ఇక్కడ ప్లాన్ చేసాం. అండ్ దిస్ వాజ్ ద బాల్కనీ బిఫోర్. అంటే అందరూ ఎక్కువ కూర్చుని చిన్న ప్లేస్ ఇదే ఉండేది. మీకు ఫ్రెండ్స్ కదా, పార్టీ డెకోర్, సందేశ్ బర్త్డే డిఐవై అవన్నీ ఇక్కడే చేశాను. పైన ఎలాగో పెద్దగా చేస్తున్నాను కాబట్టి ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ క్యూట్ స్మాల్. అంటే ఎప్పుడైనా పొద్దున్నే లేచి కూర్చుని యోగా చేసుకోవాలి అట్లన్నా. ఇది కంప్లీట్లీ కొంచెం ఇండో వెస్టర్న్ ఇండియన్ స్టైల్లో ఉండాలనుకున్నా. పైన అంతా కాంటెంపరీ. సో ఎవ్రీ రూమ్, ఎవ్రీ హాల్, ఎవ్రీ కామన్ ఏరియా విల్ హ్యావ్ అ థీమ్. అంటే కలర్ కానీ ఎవ్రీథింగ్ ఓవరాల్గా ఒక కాంటెంపరీ హౌస్ ఎలా ఉంటుందో అలాగే చేయాలనుకుంటున్నాను. సో యా, అదనమాట. సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ, యూ కెన్ సీ దట్ ఇన్ మై ఫేస్. అండ్ ఆల్రెడీ మాకు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు అనమాట. వాళ్ళు వండుకోవడం తినడం అంతా ఇక్కడే జరుగుతుంది. అది సో అందుకని వర్క్ కూడా చాలా త్వరగా అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇక్కడ కూడా ఒక చిన్న విండోనే ఉండేది, బట్ ఇది కూడా ఎక్స్టెండ్ చేయించాను. ఇది వెళ్తే ద మోస్ట్ స్పెషల్ ప్లేస్, ఎందుకంటే ఇన్ని రోజులు ఇది ఎగ్జిస్ట్ అవి లేదు. అంటే ఇక్కడ ఇదేం ఉండేది కాదు, జస్ట్ మేము అసలు పైకి ఫంక్షన్కి ఒకసారో 6 నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళం, అది కూడా దివాళీకి క్రాకర్స్ కాల్చడానికి. బట్ ఈ ఇల్లు కట్టిన తర్వాత దిస్ విల్ బి అవర్ ఫేవరెట్ స్పాట్ ఐ థింక్, బికాస్ నాకు సినిమాలు అంటే పిచ్చి, మా ఇంట్లో వాళ్ళందరికి కూడా పిచ్చి, ఎందుకంటే ఇక్కడ థియేటర్ రాబోతుంది. అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ ఒక షో రూమ్ చూపించా వేర్ అన్నెసరీ, అంటే ఫెస్టివల్ కి వాడే ఐటమ్స్ కానీ ఆర్ట్ ప్రాపర్టీస్ ఏమున్నా సరే, బిందెలు, గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఉంటాయి కదా, అవి కిచెన్ లో పెట్టుకోవడం కానీ ఇక్కడ పెట్టుకోవడానికని ఇంత పెద్ద రూమ్ చూపించాను. థియేటర్ లో సినిమాలు చూసే వాళ్ళకి వాష్రూమ్ ఉండాలి కాబట్టి, ప్లస్ ఇక్కడ పూల్ కూడా అనుకున్నాను, దానికోసం అని ఇది కట్టించాను. ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే పార్టీషన్ రావాలి కాబట్టి ఈ వాక్వే అనుకోకుండా అలా సెట్ అయింది. ఐ వాంటెడ్ అ వాల్ హియర్, సో అందుకని ఇలా పెట్టించాను. ఇలా వాక్ చేస్తూ ఉంటే మనకి ఇదంతా ఐ వాంట్ సందేశ్ పిక్చర్స్ అండ్ మంచి మంచి చిన్నప్పటి నుంచి ఫొటోస్, దిస్ విల్ బి లైక్ వాల్ ఆఫ్ పిక్చర్స్ ఆర్ సంథింగ్. ఇక్కడ సింక్ వస్తుంది, లైక్ పౌడర్ రూమ్ లాగా ఒక పెద్ద మిర్రర్ వచ్చి ఇక్కడ ఒక పెద్ద సింక్ వస్తుంది, వేర్ యూ కెన్ గెట్ రెడీ. ఎక్కువ ఫెస్టివల్ పండుగలు అయ్యా ఉన్నప్పుడు కిందంత బిజీగా ఉంటే ఈ బాత్రూమ్ కూడా వాడుకునేలాగా. అండ్ దిస్ ఇస్ ద టాలెస్ట్ బాత్రూమ్ ఇన్ ద హౌస్. సో అక్కడ అది కూడా కొంచెం కవర్ చేసి ఇది పైన ఓపెన్ టాప్ పెట్టాలనుకున్నా, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ అపార్ట్మెంట్స్ లేవు, ఇంత హైట్ కనిపించేది. దీని పైకి ఎక్కి చూడడానికి కూడా ఎవరు వచ్చే పాసిబిలిటీ లేదు. సో వాట్ ఐ విల్ ఐ విల్ డూ అ ట్రాన్స్పరెంట్ షీట్ ఓపెన్ బాత్రూమ్, సో దట్ విల్ హ్యావ్ ఇది. దీనికి చాలా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడే చెప్పేస్తే తర్వాత ఏం చూస్తారు. చాలా క్విక్ క్విక్ గా చాలా పనులు చేపిస్తున్నాను. యా, సో ఇక్కడ పూలు అవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి దట్స్ ఇట్ ఫర్ నౌ. మీరు నెక్స్ట్ టైం ఇల్లు చూసేసరికి మొత్తం మారిపోద్ది అనుకుంటా. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్లో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను, అండ్ చాలా జరిగింది. అండ్ ఈ ఇల్లు కట్టడానికి 1.5 ఇయర్ పట్టింది. ఎందుకంత టైం పట్టింది, అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం పడుతుంది అని. అది ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ మీకు కనుక నా కాంటెంట్ నచ్చింది అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ బెస్టీ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీక్.